హలో 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 చెప్పండి మేడం. నేను ఉదయం ఓకే నేను ఎప్పటికీ వస్తాను మేడం. మా ఇంటికి అమ్మ అమ్మాయి ఇంటికి వస్తుంది మేడం. నేను ఓకే పాప పుట్టింది. పుట్టిన తర్వాత మా హస్బెండ్ గారు కానీ మా మామగారు వాళ్ళు కానీ ఎవరు రాలేదు దగ్గరికి. రాకపోయేసరికి మమ్మీ వాళ్ళు డాడీలోనూ మమ్మీ వాళ్ళని ఇంటి ఎంత బాబు రాలేదు అంటే నేను ఇంటికంటే నేను హస్బెండ్ కాల్ పెట్టు అని మా హస్బెండ్ అలా వల్గర్ గా కొంచెం మాట్లాడారు. మాట్లాడేటప్పటికి మమ్మీ వాళ్ళు మామూలుగా ఇంకేం మాట్లాడతానో వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నేను మా మామగారు ఫోన్ చేసి మా హస్బెండ్ కి పెళ్లి చేస్తాము అని కొంచెం నిదానంగా. మమ్మీ వాళ్ళు వెనక్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎవరు ఫోన్ చేశారు? మా మామయ్య గారు ఫోన్ చేసి మా హస్బెండ్ కి వేరే పెళ్లి చేస్తున్నాము అని మాకు ఇన్ఫర్మేషన్ పంపించారు. అబ్బా పంపించిన తర్వాత మేము బీబీసీ కేసు పెట్టాము. ఓకే ఇప్పటికి మూడు వాయిదా అయిపోయింది మేడం. వాళ్ళు సమన్ తీసుకోక మా మీద ఫాల్స్ కేస్ పెట్టి డివోర్స్ నోటీస్ పంపించి అలా ఫాల్స్ కేస్ ఏం పెట్టారమ్మా? క్లియర్ గా చెప్పండి. ఫాల్స్ కేస్ అంటే ఏం పెట్టారు? అలాంటివి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. రైట్. ఇంకోటి మీ మీద మీకు డైవోర్స్ నోటీస్ కూడా పంపించారు. కోర్టులో ఇవ్వాలి ఇవ్వలేదు మేడం. మేమంటే అక్కడ టూర్నమెంట్ గారు అన్నారు మేము వాయిదా అప్పుడే ఇస్తామని చెప్పి ఇప్పటికీ మూడు వాయిదాలు అయిపోయింది మేడం. వాయిదా అప్పుడైనా ఇవ్వాలి కదా, అది నాన్ సెన్స్ అమ్మ. అసలు వాళ్ళు పోస్ట్ లో మీకు పిటిషన్ పంపించాలి కోర్టులో లెక్క ప్రకారం. కానీ సారీ టు సే దిస్ అండి, చాలా కోర్టుల్లో ఇది కరప్షన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిటిషన్ పంపించకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుని మీరు వచ్చినప్పుడు డబ్బులు తీసుకుని పిటిషన్లు ఇస్తారు. దిస్ ఈజ్ అ కరప్షన్ గోయింగ్ ఆన్ త్రూ అవుట్ ఆల్ ద కోర్ట్స్. వాళ్ళు మీకు పిటిషన్ పంపించాలి, అకార్డింగ్ టు రూల్ మీరు పంపించాలి. వెళ్తే ఇవ్వను అనడానికి లేదు. మేమే వచ్చిన పిటిషన్ మీకు ఇవ్వరంటే ఎలా? ఐ థింక్ ప్లీజ్ టేక్ ఓవర్. సారీ బా, ఏం లేదు. మీరు చెప్పిన వాటిలో ఏంటంటే ఫస్ట్ లో వెళ్లారు, గొడవలు అయ్యాయి, అతను మీ మీద అంటే పెళ్లి చేస్తానని బెదిరించినప్పుడు మీరు డీవీ చేశారు. మీరనే కాదు, ఇది చాలా మందికి అవసరమైన విషయం. ఒకవేళ సమన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళ అడ్రస్ కరెక్ట్ గా ఉండి అదే అడ్రస్ లో ఉంటున్నారు అంటే సమన్స్ మీద రిజెక్ట్ చేశారు అని రాయించుకోవాలి, లేదా వాళ్ళ డోర్ కి పేస్ట్ చేయొచ్చు. ఈ రెండు కూడా కుదరని పక్షంలో సబ్స్టిట్యూట్ సమన్స్ అంటారు, పేపర్ పేపర్ పబ్లికేషన్ ఇవ్వచ్చు. సో సమన్స్ ఇవ్వడానికి చాలా దారులు ఉంటాయి, మీ లాయర్ గారికి అది తెలిసే ఉంటుంది. రెండోది, మీకు సమన్స్ ఇచ్చినప్పుడు కాపీ ఇవ్వకపోయినా కానీ మీరు ఎప్పుడైతే కోర్టు ముందు అపియరెన్స్ ఉంటుందో ఆ రోజున ఏ డైరీ ఉంటుంది, డైరీలో కూడా రెస్పాండెంట్ ప్రెజెంట్ ఫర్నిష్డ్ కేస్ కాపీస్ ఉంటుందమ్మా. కాపీస్ ఇవ్వకుండా ఏ కోర్టులోనూ కూడా ఉండదు. 99% అక్కడ ఏదో మిస్చిఫ్ జరుగుతుంది, లేదా మీ లాయర్ గారు అందుకున్నారు అందుకోకుండా ఊరుకున్నారు ఏమో తెలియదు కానీ. బట్ నోటీస్ తో పాటు ఒకసారి మిస్ అయిందంటారని ఈ తలనొప్పులన్నీ వద్దని అఫీషియల్ గా మెన్షన్ చేస్తున్నారు. ఫర్నిష్డ్ అంటే రెస్పాండెంట్ ప్రెజెంట్, కాపీస్ ఫర్నిష్డ్ టు రెస్పాండెంట్, పోస్టెడ్ టు సో అండ్ సో డేట్ అని ఈ మధ్య కాలంలో చాలా క్లియర్ గా వస్తుంది. కాపీస్ ఇవ్వకుండా ఉండటానికి లేదండి, ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ ద ఫైలింగ్ పిటిషనర్ ఎవరైతే ఉంటారో కాపీస్ తో పాటు అంటే కోర్టుకు ఒక కాపీ, కోర్టుకు టూ కాపీస్ ఒరిజినల్స్ ఇస్తూ ఎంతమంది రెస్పాండెంట్స్ ఉంటారో ఆరుగురు అనుకోండి, మీరు కేసు పెట్టినప్పుడు అదర్ సైడ్ ఆ ఆరుగురికి కాపీస్ పెట్టి ఫైల్ చేస్తేనే నంబర్ అవుతుంది. సో అదర్వైజ్ నంబర్ అవదమ్మా, ఎక్కడో ఏదో మిస్చిఫ్ జరుగుతుంది. మీకు ఇవ్వకపోవటం అనేది ఉండదు. ఎనివే, మీరు కోర్టుకు వెళ్ళి కాపీ కోర్టులో రిప్రజెంట్ చేసి కాపీ తీసుకోవచ్చు. అఫీషియల్ అన్అఫీషియల్ గా కూడా ఇస్తారు, మీరన్న పద్ధతిలో అఫీషియల్ గా ఇచ్చి తీరాలి. సో ఇవన్నీ కాదు, మీకు ఇప్పుడు మీ సమస్య ఏంటంటే ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటున్నాడు. రెండో పెళ్లి చేసుకుంటాను అసలు అమ్మ మీరు వద్దు వద్దు అంటున్నారు,
పిల్లలు కూడా పుట్టారు. సో ఇలాంటప్పుడు మూడవ వ్యక్తి ద్వారా మాట్లాడించుకోవటం బెటర్, ఎందుకంటే అంత వద్దు అన్నప్పుడు మీరు గొడవలు పెట్టుకుని వెళ్ళటం అన్న కూడా ఉపయోగం లేదు. కేసులు అవుతూ ఉంటాయి, 498 ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. మీరు అక్కడ రుజువు చేయగలగాలి, ఆయన క్రూయల్టీ ఉంది అని కానీ డైరీ డిమాండ్ ఉంది అని కానీ మీరు రుజువు చేసినప్పుడు ఆయనకి శిక్ష పడుతుంది, అదర్వైజ్ కేసు కొట్టేస్తారు. సో కేసుల కోసం మీరు కాసుకుని కూర్చోవటం కన్నా ఏదో ఒక స్టెప్ తీసుకుందామా, లేట్ చేయొద్దు. ఎప్పుడు కూడా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో మీరు కొంచెం మంచి ఆలోచనతో ఇద్దరికి సరైన సత్సంబంధాలు ఉండే మనిషిని పంపించి అడగండి. ఒకవేళ ఉండదు అనుకున్న పక్షంలో మాత్రం మీరు తప్పనిసరిగా అతను మీకు కొంచెం అంటే సర్దుబాటు చేసుకుని ఆయనకు డైవర్స్ ఇచ్చేటట్టు బెటర్. కాకపోతే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గానీ బాబు గాని పాప గాని ఉన్నారు కనుక వాళ్ళ మెయింటెనెన్స్ గానీ వీటన్నిటిలో కూడా మీకు అన్ని రైట్స్ ఉంటాయి. ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే కనుక నాట్ టు ఎలిమినేట్ ద ప్రాపర్టీస్ అనే ఒక పిటిషన్ వేసుకుని ఏ ప్రాపర్టీ అమ్మకుండా టిల్ ద డైవర్స్ డిగ్రీ, అది కూడా మీరు ఒకసారి ఒక పిటిషన్ వేసుకోవచ్చు. వీటన్నిటి విషయంలో మీరు ముందు ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్ కూడా విన్నారు కదా, ముందు ధైర్యం స్థైర్యం రెండు ఉంటే మీరు పోరాటం చేయగలరు. వద్దు అనుకున్న మనిషి దగ్గరికి మాత్రం వెళ్దాం, ట్రై చేయగలరు.